नमस्ते वेलकम टू वन टीवी न्यूज़। मरी इप्पुडु ई रोजु वर्ल्ड ओलंपिक डे संदर्भंगा कर्नूल नगर स्टेडियंलो अंगरंग वैभवंगा ओलंपिक वेडुकलु घనంగా జరుగుతున్నాయి। మరి ఈ సందర్భంగా రాష్ట్ర ఒలింపిక్ కార్యవర్గ సభ్యులు బొల్లవరం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం గురించి మరి వారితో ప్రస్తావిస్తున్నాం। సో ఈ సందర్భంగా ఇక్కడ ఇంతమంది క్రీడాకారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ఒలింపిక్ లో పాల్గొనడానికి పాలు పంచుకోవడానికి। మరి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఏపీలో చూసుకునే రాష్ట్రంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ప్రధానంగా అతి ఘనంగా జరిగే వేడుకలు ఎక్కడంటే కర్నూలు నగరం అని చెప్పుకోవచ్చు। మరి ఈ సందర్భంగా ఇక్కడంతా క్రీడాకారులందరూ సిద్ధంగా ఉన్నారు। మరి వారిని చూస్తున్నాం, అలాగే రామాంజనేయులు గారు మన ముందున్నారు, వారితో మరి ఈ ఒలింపిక్ వేడుకల గురించి ప్రస్తావిద్దాం। నమస్కారం అండి రామాంజనేయులు గారు। సో మరి ముందుగా మీకు ఒలింపిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। సో మరి ఈ రోజు మరి కర్నూలు నగరంలో మొదటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రెండో స్థానంలో ఉంది మన కర్నూలు నగరం। ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఏపీ రాష్ట్రంలో కర్నూలు నగరంలో చాలా బాగా హోందాగా గౌరవంగా చాలా ఘనంగా కూడా ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తున్నారని తెలుసు। మరి దీనికి చేసినటువంటి కృషి ఏమిటి, ఆ సంగతి విశేషాలు చెప్పుకోండి। గత 15 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నారు। ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ జరపాలనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు మేము గత 7-8 సంవత్సరాల నుంచి సెలబ్రేషన్స్ ఎలాగ చేయాలనేటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం। పిల్లలను చైతన్యపరచాలంటే క్రీడా పోటీలు నిర్వహించాలి, వాళ్ళకి ప్రశంసా పత్రాలు పథకాలు బహుకరించాలి, అలాంటప్పుడు వాళ్ళకి అవగాహన వస్తుంది, క్రీడా చైతన్యం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ జరిపిన తర్వాత చివరి రోజు జూన్ 23వ తారీఖు ఒలింపిక్ డే రన్ను నిర్వహించి అందరి అధికారులను ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసి వారితో చక్కటి మాటలు వినిపించి వారికి ప్రేరణ కల్పించే విధంగా మేము చేస్తున్నాం మేడం। ఆ సందర్భంగా రాష్ట్రంలో మేము మొదట గ్రేటర్ హైదరాబాద్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక 10,000 మందితో చేశారు, మేమెందుకు చేయకూడదు కర్నూలులో అని చెప్పేసి మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక ఒలింపిక్ అసోసియేషన్గా రూపుదిద్దుకొని మొత్తం మన 13 జిల్లాలకి ఆదర్శంగా నిలిచేటట్లు గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం। కరోనా సమయంలో కూడా లాస్ట్ ఇయర్ మేము క్రీడా ప్రతినిధులతో రన్ చేశాం మేడం। అయితే ఈ కరోనా కన్నా అంతకుముందు మొత్తం రాష్ట్రంలోనే ప్రప్రథమగా 2-3 సార్లు మనం మొదటి స్థానంలో ఉన్నాం। ఇప్పుడు కూడా కరోనా అనంతరం కూడా ఇప్పుడు కాలేజీలు స్కూల్స్ను మూసివేశారు, అయినప్పటికీ కూడా ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ మేము జరుపుతున్నాం మేడం। సో రామాంజనేయులు గారు చాలా చక్కగా తెలియజేశారు, అంటే ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది ఆషామాషి కాదు, మరి స్టేట్ వైడ్గా కూడా మీరు మన కర్నూలు నగరాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంటే హుందాగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇంతమందిని సమీకరించి పలు సంఘాలతో మీరు ఏకీభవించి వారి ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు। సో మరి ఒలింపిక్ గేమ్స్లో మరి ముఖ్యంగా ఎటువంటి మన కర్నూలు జిల్లా నుంచి ఎటువంటి గేమ్స్ని తీసుకుంటున్నారు మేడం? కంప్లీట్గా మనము ఒలింపిక్ అసోసియేషన్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో ఏవైతే గుర్తింపు పొందినావో వాటిని ప్రేరణగా తీసుకొని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మొదట వాటిని తీసుకున్నాం। తర్వాత మిగతా క్రీడాంశాలు కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మన భారతదేశం కల్చర్ ప్రకారం ఉన్నటువంటి క్రీడలు సాంప్రదాయ క్రీడలు వాటిని కూడా ప్రోత్సహిస్తున్నాం। ఎందుకంటే వాళ్ళకు తోపల క్రీడా చైతన్యం పెరగాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి అవసరం, దీని ద్వారా తద్వారా వాళ్ళు ఏవి మంచిది ఏది ఇది కాదని తల్లిదండ్రులు తెలుసుకుంటారు, అలాగే పిల్లలు కూడా తెలుసుకొని ముందుకు పోతారని మేము భావిస్తున్నాము। సో మరి మీ వెనక ఇంతమంది క్రీడాకారులు కోచ్లు ఉన్నారు, మరి వీరి ఆధ్వర్యంలో కోచ్ల ఆధ్వర్యంలో చక్కగా కోఆర్డినేట్ చేస్తూ ఇంతమంది క్రీడాకారులు ఇక్కడ వెలుగులోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు, ఇదంతా బాగానే ఉంది। మరి మనకు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి బడ్జెట్ మరి క్రీడలకు సంబంధించి చూస్తే చాలా తక్కువ, ప్రపంచ స్థాయిలో పోల్చుకుంటే మన భారతదేశంలోనే బడ్జెట్ కేటాయింపు విషయంలో చాలా తక్కువగా ఉంది। మరి దీనిపై మీ స్పందన ఏమిటి, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం బాగానే ఉంది మేడం, మన రాష్ట్ర ప్రభుత్వం కొంత అవగాహన లోపించినట్లు కనిపిస్తుంది, అందుకోసం వాళ్ళు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా మనం క్రీడా సంఘాలుగా కొన్ని దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నాం కాబట్టి వాటిని పక్కన పెట్టి దాతల సహకారం ఉంది, అలాగే అసోసియేషన్కి సంబంధించి మాకు ఒక కర్నూలులో ఒక చైర్మన్ కేఈ ప్రభాకర్ గారు ఉన్నారు, వారి ప్రోత్సాహంతో ఆయన కూడా క్రీడాకారుడు అందుకోసం ఆయనని ప్రేరణగా తీసుకొని అన్ని క్రీడా సంఘాలు ఏకం చేసుకొని మేము మొదటి స్థానం నిలపాలి. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్ ప్రోత్సహించినప్పటికీ అసోసియేషన్ల ప్రోత్సాహం తమకు చక్కగా లభిస్తుంది కాబట్టి అసోసియేషన్ల సహకారంతో అలాగే పీఈటీల సహకారంతో మేము నిర్వహిస్తున్నాం మేడం. చిన్నపిల్లలకి వ్యాయామ ఉపాధ్యాయులు చక్కగా నేర్పిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయాలి? చిన్నపిల్లలు గ్రామీణ క్రీడల్లో బాగా వ్యాయామ ఉపాధ్యాయులు నేర్పిస్తున్నారు. అటువంటి అప్పుడు వాళ్ళని ఎందుకు ప్రోత్సహించకూడదు? కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశం కూడా ఈ ఇన్వాల్వ్ చేసి ఈ ఒలింపిక్ డే దాంట్లో మనం పార్టిసిపేట్ చేయించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం మేడం. చాలా చక్కగా చెప్పారండి. సో మరి మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎక్కువగా కేటాయించలేకపోయినా అతి తక్కువ బడ్జెట్తోనే మరి అరకొర వసతులతోనే మరి గ్రామీణ క్రీడాకారులను కూడా వెలుగులోకి తీసుకురావాలని చేస్తున్నటువంటి ప్రయత్నం గొప్పది. మరి దీని సందర్భంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎంతమంది వస్తున్నారు, ఎలా వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉందంటారు? గవర్నమెంట్ ఈ మధ్యలో ప్రవేశపెట్టిన ఆలోచన మంచిదే మేడం. జగనన్న క్రీడా క్లబ్బులు పెట్టాలి, గ్రామ పంచాయతీలో అలాగే సచివాలయాల్లో స్పోర్ట్స్ అవేర్నెస్ తీసుకురావాలనేటువంటిది బాగానే ఉంది. అయితే దానికి సంబంధించిన చిన్న బడ్జెట్ ఇచ్చేశారు. అలాగే క్రీడా సంఘాలకు మరింత బడ్జెట్ని కేటాయిస్తే ఎన్ని రకాల పోటీలైనా నిర్వహిస్తారు. అలాగే దాతలు కూడా చాలామంది సంపన్నులు ఉంటారు, కానీ క్రీడలకు స్పాన్సర్ చేసేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కర్నూలు జిల్లాలో వేల మీద లెక్క పెట్టుట్టు అట్టీజీ వెంకటేష్ గారు, ఎస్పీ రెడ్డి గారు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత ఎస్పీ మొల్లి, కేఈ ప్రభాకర్, ఇలాగ కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమందితోనే మేము ఉన్నంతలోనే అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం మేడం. మరింత అభివృద్ధి చేయాలంటే దాతలు ముందుకు రావాలి, ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి, అన్ని రకాలుగా ఉంటేనే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈనాటి యువతరం చూస్తే అతి తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు యువకుల్లో క్రీడల పట్ల వంటి వారు. మరి అటువంటి వాళ్ళని మీరు ఎలా క్యాచ్ చేస్తున్నారు? వారిని ఇక్కడి వరకు తీసుకురావడానికి మీరు ఎన్నో అవస్థలు పడి ఉంటారు, మరి వాటి యొక్క అనుభవాలు తెలియజేయండి మేడం. ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైతే క్రీడాకారులకు ఉంటావో వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ముందుకు పంపిస్తారు. ఇప్పుడు దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం చదువు చదువు చదువు, మా ఓనికి క్రీడలకు వద్దు, మా ఓన్ని గ్రౌండ్కి పంపించొద్దు అనేటువంటి దృక్పథంతోనే ఉన్నారు. అది పంపించడం వల్ల విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేది ఆచరణలో పెట్టినప్పుడు ప్రభుత్వం అందరూ కూడా సహకరిస్తారు. అలాగే కార్పొరేట్ కాలేజీల వ్యవస్థ కానీ పాఠశాల వ్యవస్థ కానీ సక్రమంగా లేదు. వాళ్ళకి ఎంతవరకు ఉన్న చదువులు చదివితే చాలు, అది కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అలా కాకుండా ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి గ్రౌండ్ ఉండాలి, వాళ్ళకి ఖచ్చితంగా క్రీడాంశాల్లో సాధన ఇవ్వాలి, వాళ్ళని ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి విద్యా అవకాశాలు కనిపించినప్పుడు ముందుకు వస్తుంది మేడం. గతంలో కొన్ని క్రీడాంశాలే ఉన్నాయి, ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉద్యోగాలకి ఏదో కొన్ని డిపార్ట్మెంట్ మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో సచివాలయంలో ఈ ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పించడం వల్ల ఈ మధ్య మంచి అవేర్నెస్ వచ్చింది, చైతన్యం అనేది వచ్చింది. కానీ దానికి తగినట్టుగా ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి లేదు. ఎందుకంటే జీరో బడ్జెట్ ఈ సంవత్సరం 2021-22 జీరో బడ్జెట్ అన్నప్పుడు చాలా దురదృష్టకరం. అది బడ్జెట్ని పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే పారిశ్రామికవేత్తల నుంచి ఫ్యాక్టరీల నుంచి కొంత రాయితీని తీసుకొని వచ్చి క్రీడా చూడాలి. అలాగే అన్ప్రొడక్టివ్ కింద ఈ క్రీడా రంగాన్ని చూస్తున్నారు. కానీ యూరోప్ కంట్రీలో వేరే దేశాలలో చూస్తే వాళ్ళని ఆరోగ్యవంతులుగా తీర్చినప్పుడే దేశమంతా సుసభాగ్యంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విస్మరిస్తున్నాయి ప్రభుత్వాలు. ఆ విషయాన్ని గుర్తించినప్పుడు ఖచ్చితంగా క్రీడారంగం ముందుకు పోతుందని మేమైతే ఆశిస్తున్నాం మేడం. ఆ ప్రయత్నంలో భాగంగా మేము చేసే కృషిలో భాగంగా అదే ప్రయత్నంలోనే పోతున్నాం. ఎప్పటికైనా మారరా, ఇంకొకసారి ప్రభుత్వం స్పందించదా అనేటువంటి ఆశతో ఉన్నాం. సో ఆశతో ఉన్నామని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ ప్రయత్నాలు ఏ మేర చేశారు? అంటే పలు జిల్లాలను కలుపుకొని అందరూ కలిసి మీ వినతి పత్రాన్ని సమర్పించారా? మీ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నాలు ఏమన్నా జరిగాయంటారు? ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి మేడం. ఉదాహరణకి ఇదే స్టేడియంలో మనం సింథటిక్ ట్రాక్ ఫుట్బాల్కి గ్రాస్ కోర్ట్ వేయాలి. గ్రాస్ కోర్ట్ వేసినప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేషనల్ స్టాండర్డ్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ట్రాక్ వేసినప్పుడు స్టాండర్డ్ 400 మీటర్ ట్రాక్ వేస్తే వాళ్ళకి అథ్లెటిక్స్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రాని పెంచాలి మేడం. ఇది జిల్లా కేంద్రంలోనే కోచ్లు లేరు అన్ని క్రీడాంశాలకు. అలాగే కోచ్లను అన్ని దాంట్లో జిల్లా కేంద్రం నుంచి మోడల్ గా యూజ్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఊరికి గ్రామీణ ప్రాంతాలని మాటలకు చెప్తే వేస్టే కదా సో మరి రామాంజనేయులు గారు చెప్తున్నారు మరి రాష్ట్ర ఒలింపిక్ కన్వీనర్ మెంబర్గా ఉన్నటువంటి వారు మరి ప్రభుత్వం మరింత ప్రోత్సాహకాలు అందించాలి క్రీడా రంగంలో ఉన్నటువంటి క్రీడాకారులకు సకల సదుపాయాలు కల్పించే దిశగా పయనించాలి వారి ఆలోచన ఆ విధంగా ఉండాలి అలాగే ఉద్యోగ అవకాశాలు చక్కగా కల్పించినప్పుడు మరి మరింత మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు సో ప్రభుత్వం కూడా చేయూతనిస్తే కానీ ఈ క్రీడా రంగం ముందుకు వెళ్ళదు అన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు క్రీడలకు చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే పిఏటి వారు ఇచ్చే కోచింగ్ వారు నేర్పే క్రమశిక్షణ చాలా అవసరం క్రీడాకారులకు మరి వారు మహమ్మద్ బాషా గారు మన ముందున్నారు సో వారిని అడిగి మరి క్రీడాకారులకు ఎటువంటి కోచింగ్ ఇస్తున్నారు వారి ఫిట్నెస్ అయితే విషయంలో అయితేనేమి ఆహార నియమాల విషయంలో అయితే మీరు తీసుకున్నటువంటి శ్రద్ధ ఏంటి మేడం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్యకాలంలో అంటే మనకు కరోనా 2 సంవత్సరాల పాటు ఉంది కాబట్టి పిల్లల్లో కొద్దిగా ఫిట్నెస్ తగ్గిపోయింది అనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు ఈ సంవత్సరమే సమ్మర్ హాలిడేస్ను కూడా మీరు కొద్దిగా తగ్గించుకొని పిల్లలకు స్పెషల్గా ఫిట్నెస్ ప్రోగ్రామ్ చేయమని చెప్పడం జరుగుతుంది మరి ఆ కోవలోనే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళం అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోవడం జరుగుతుంది కాకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏమంటే సమ్మర్ కాబట్టి వాళ్ళు పలు రకాలుగా అంటే విడిది ప్రదేశాలకు పోవడం జరుగుతుంది మరి వారు పోయినప్పుడు మాకు చాలా తక్కువ మంది కనబడుతున్నారు మరి అలాగే పీఈటీలు అందరు కలిసి కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ తోటి కోఆర్డినేట్ అయ్యి సమ్మర్ క్యాంప్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు అన్నట్టు పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించేందుకు ఆల్రెడీ దాతలు ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్లు టీజీ వెంకటేష్ గారు అయితేనేమి చిన్న చిన్న దాతలు అయితేనేమి ఒక వారం రోజుల పాటు ఒకరు ఇంకో వారం రోజుల పాటు ఒకరు అలా ఇవ్వడం జరుగుతుంది సో అది మీరు అన్నట్టు పోషక విలువలతో పాటు కోచింగ్ కూడా బాగా జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుత యువత ఎలా ఉందంటే మొబైల్ కనిపిస్తే చాలు మొబైల్ ప్రపంచంలోనే బతికేస్తుంది మరి అటువంటి యువతను ఇలా ముక్కుగా తాడేసి లాక్కొని వచ్చి ఇట్లా ఫిట్నెస్ కానీ ఇట్లా క్రీడా రంగంలో కానీ రాణించాలంటే కొంచెం సవాళ్ళతో కూడుకున్న విషయమే నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు ఖచ్చితంగా మేడం ఇప్పుడు పిల్లలు గ్రౌండ్కి వచ్చినప్పటికి కూడా గ్రౌండ్ గోడ మీద కూర్చొని కూడా వాళ్ళు కోచ్ వచ్చేంత వరకు ఆ మొబైల్లోనే ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి పిల్లలకు ఒకటే చెప్పడం జరుగుతుంది కేవలం శారీరక శ్రమతోనే చురుగ్గా ఉండగలుగుతాము శారీరక అభివృద్ధితో పాటు మానసిక వికాసం కూడా కలుగుతుంది కాబట్టి శారీరక అభివృద్ధి ఉన్నటువంటి క్రీడలను ఎంచుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ రకంగా ప్రోత్సహించాలని వారిని కోరుతున్నారు చాలా థ్యాంక్స్ అండి సో మరి ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ మంచి ఆహారం మంచి క్రమశిక్షణ అలవాట్లతో కూడుకున్నటువంటి జీవితం మరి క్రీడాకారులకు చాలా ముఖ్యమైన విషయం మరి దీనిని అనుసరింపజేయడానికి మరి పీఈటీ గారు ఎప్పుడు కూడా ముందు ఉండాలి మరి ప్రస్తుత తరుణంలో యువత మొబైల్ రంగానికే అలవాటు పడిపోయి మొబైల్ ప్రపంచంలో బతికేస్తున్న ఈ తరుణంలో మరి ఇలా గ్రౌండ్కి తీసుకొచ్చి వారిని క్రీడా రంగం వైపు మళ్లించడానికి చాలా శ్రమతో కూడుకున్న కార్యక్రమం అది మరి దాన్ని కూడా చాలా సునాయాసంగా తీర్చిదిద్దగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తెలియజేస్తున్నారు సో మరి ఈ రోజు వరల్డ్ ఒలింపిక్ డే జరుపుకుంటున్న శుభ సందర్భంగా మనకు మంచి ఫిట్నెస్ తో ఉన్నటువంటి క్రీడాకారులు మన ముందున్నారు వారితో మాట్లాడదాం మరి చెప్పు బాబు ఎక్కడి నుంచి వచ్చావు ప్రకాశం జిల్లా ప్రకాశం డిస్టిక్ కర్నూలుకు వచ్చావు ప్రకాశం డిస్టిక్ నుంచి ఏం పేరు నాగబాబు ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరి ఇక్కడ ఏ గేమ్స్ ఆడడానికి వచ్చావు హ్యాండ్బాల్ మరి ఎన్ని రోజులు కోచింగ్ ఇక్కడ మామూలుగా ఈరోజు కోచింగ్ తీసుకొని ఇంకా ఫైనల్స్లో బ్యాటరీ టెస్ట్ మొత్తం చేపించి ఎవరు బాగా చేస్తే ఇంకా వాళ్ళని కోచింగ్ తీసుకుంటారు ఓ సో ఇంకా సెలక్షన్స్ అయిపోలేదు కాబట్టి ఇప్పుడు మీరు ట్రైనింగ్లో ఉన్నారు ఎవరు బాగా చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మరి స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ పంపించడానికి ఇక్కడ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి సో మరి ఈ ప్రిపరేషన్స్లో నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వు వెళ్ళగలను అనుకుంటున్నావా లేదంటే వెళ్ళలేను అనుకుంటున్నావా వెళ్ళగలననే కదా మేడం ఎంత దూరం వచ్చింది సో దానికి తగ్గ కృషి ఏం చేస్తున్నావు బాగా ఇంకా రన్నింగ్ బాగా ఇంకా ఆడి ఇంట్లో వాళ్ళకి ఒక మంచి పేరు తేవాలి ఎట్టా కాదన్నా ఇక్కడ ఈ ప్లేస్ తెచ్చుకోవాలి బాగా నేషనల్స్ ఆడి ఊరికి మంచి పేరు తేవాలి సో బాగా నేషనల్స్ ఆడి ఊరికి మంచి పేరు తెచ్చుకోవాలి మరి దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నారు ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చినటువంటి ఈ క్రీడాకారుడు సో మరి అలాగే మరో అమ్మాయి మన ముందర ఉంది మరి నేషనల్ వైడ్కే వెళ్ళగలిగే స్థాయి కెపాసిటీ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఉమెన్ క్రీడాకారిణి సో మరి అమ్మాయితో మాట్లాడదాం నేను 2021లో ఆడినాను ఆన్లైన్ కాంపిటీషన్, కర్ణాటకలో థర్డ్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి బాగా ఆడాలి, దేశంకి పేరు తీసుకొని రావాలి. వావ్, బాగా ఆడాలి, దేశానికి పేరు తీసుకురావాలని చెప్తున్నటువంటి క్రీడాకారిణి మన ముందున్నారు. సో ఇదేంటి మరి ఈరోజు వరల్డ్ ఒలింపిక్ డే సందర్భంగా ఇక్కడ ఇంతమంది క్రీడాకారులను కలిసి వీళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకున్నాం. అలాగే ప్రభుత్వం ఇంకా ఎంత సహకరించాలి అనే విషయంపై ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రపంచ స్థాయిలో మన భారతదేశం చివరి నుండి మొట్టమొదటగా ఉన్నటువంటి స్థానం సంపాదించుకుంది మన భారతదేశం. కారణం మరి అరకొర వసతులు, మరి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి లేమి వసతులతో మరి ఇంతమంది క్రీడాకారులు క్రీడారంగంలోకి, క్రీడా మైదానంలోకి వచ్చినా ఎటువంటి ప్రోత్సాహకాలు లభించటం లేదు. అనుకున్న విధంగా వారికి ఉజ్వల భవిష్యత్తును ప్రభుత్వాలు కల్పించటం లేదు. సో ప్రభుత్వాలన్నీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి మరింత వసతులు కల్పిస్తూ క్రీడారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్లో ఒలింపిక్ స్పోర్ట్స్లో మన దేశం కూడా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఇంతమంది బాలలు విద్యార్థులు ఉన్నారు. సో ఒక్కసారి హ్యాపీ ఒలింపిక్ డే.